వ్యాక్సిన్ ఇప్పించి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వానికి అధిపతైన ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటంటే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం కాదు, లేకపోతే రొటీన్గా మీటింగ్ పెట్టడం కాదు, సంక్షేమ పథకాలు అందించడం కాదు. ఇది ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి లేకపోయినా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా నిరాటంకంగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే మనకి తెలిసి రావు ప్రకృతి విపత్తులు కానీ ఇటువంటి పాండమిక్స్ కానీ మనకి తెలిసి రావు, తెలియకుండా వస్తాయి, దీనిని ఎవరు ఆపలేరు. కానీ ప్రకృతి విపత్తు వచ్చినా ఇటువంటి పాండమిక్ వచ్చినా ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యతగా పనిచేసి ప్రజలు ప్రాణాలు కాపాడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, ఇటువంటి పాండమిక్ సమయంలో ఒక దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, ప్రజల మీద ప్రేమ లేనటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాండమిక్ లో ప్రజలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఆర్తనాదాలు ప్రతి నిమిషం ప్రతి సెకను వినిపిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిలో చలనం కానీ ఆ బాధ కానీ ఆవేదన కానీ లేకపోవడం రాష్ట్రంలో ఒక పౌరుడిగా చాలా చాలా బాధపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు కోపంతో ఉన్నారు, ప్రజలు చాలా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు. దీనిని పక్కదారి పట్టించడానికి ఈ సమయంలో ఎవరైనా సరే ప్రతిపక్షాల పైన దాడి చేసే కార్యక్రమం చేస్తారా? ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి సాక్షాత్తు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మీద కూడా కేసు పెట్టినటువంటి సందర్భం ఈ సమయంలో ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. నేను అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రికి, నువ్వు టోటల్ గా ఫెయిల్ అయ్యావు, నీ వల్ల చేత కాదు, చేత కాని దద్దమ్మువు, నువ్వు వెంటనే ఈ పదము నుంచి తప్పుకోవాలి. సీము గాని నెత్తులు గాని విశ్వాసం గాని ఉంటే. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి స్థానంలో చదువు లేనటువంటి ఒక అమాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా, పూర్తి యంత్రాంగాన్ని పూర్తి అధికారాన్ని ఈ పాండమిక్ మీద పెట్టి సామధాన దండోపాయాలు ఉపయోగించి ప్రజలు కాణాలు కాపాడేవాడు. కానీ నువ్వు దీనిని చాలా లైట్ గా తీసుకున్నావు. దానికి ఉదాహరణ మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టాడు ముఖ్యమంత్రి. నేను అనుకున్నాను ప్రజలు ప్రాణాలు పోతున్నాయి, ఎక్కడా వ్యాక్సిన్ లేదు, బెడ్స్ దొరకడం లేదు, ఆక్సిజన్ దొరకడం లేదు, రెమిడిసివిర్ ఇంజక్షన్లు దొరకడం లేదు, కేబినెట్ అత్యవసర సమావేశం పెట్టి ఏదైనా మంచి చేస్తారని చెప్పి నేను అనుకున్నాను. కానీ ముఖ్యమంత్రి కేబినెట్ లో 33వ అంశం కింద ఈ కరోనాను తీసుకున్నాడంటే దీనిపైన ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి.